యాక్టి ప్రేక్షకులకు నమస్కారం నా పేరు సింగం శెట్టి మురళిమోహన్ రావు విలక్షణ నటుడు భరణి జన్మదినోత్సవ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం మరి సినీ రంగంలో ఎన్నో పాత్రలను పోషించి మరి అందరి హృదయాల్లో చక్కటి స్థానాన్ని సంపాదించిన తనికెళ్ళ భరణి అరవై ఎనిమిదవ దినోత్సవం సందర్భంగా ఈ ప్రత్యేక కార్యక్రమం మీకోసం పంతొమ్మిది వందల యాభై ఆరు జూలై పద్నాలుగవ తేదీన టీవీఎస్ఎస్ రామలింగేశ్వరరావు నరసమ్మ దంపతులకు జన్మించారు తనికేళ్ళ భరణి మరి ఆయనకు ఆరు మంది సోదరులు ఆయన హైదరాబాదులో రైల్వే కాలేజీలో ఇంటర్ చదువుతున్నప్పుడు కొంప అనే ఒక నాటికం రాశారు ఆ నాటికకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఈ నాటికకు స్ఫూర్తి ఏమిటంటే వీళ్ళ నాన్నగారు రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నప్పుడు ఆయన ఒక అద్దెంట్లో ఉండేవాడు అందులో ఉండే కొన్ని సమస్యలు కావచ్చు కష్టనష్టాలు కావచ్చు వీటన్నిటిని జోడించి ఆ అద్దె కొంప అనే ఒక నాటకాన్ని రాయడం ఆ నాటకం తనిఖ భరణి గారికి ఫస్ట్ ప్రైజ్ తేవడం జరిగింది కాలేజీలో ఆ తర్వాత బీకామ్ పూర్తి చేసిన తర్వాత ప్రముఖ సినీ నటులు రాళ్ళపల్లి గారిని కలిసి నేను నాటక రంగంలో నాటకాలు అంటే నటుడుగా రావాలని అనుకుంటున్నాను దానికి మీరేదైనా పాత్రిస్తే నేను నటిస్తాను అని చెప్పి మన రాళ్ళపల్లి నాటకడం జరిగింది దానికి ఆయన రాళ్ళపల్లి గారు అయితే అప్పటికి రాళ్లపల్లి గారు సినీ రంగ ప్రవేశం చేయలేదు ఈ నాటక రంగంలోనే ఒక సంస్థను ఏర్పాటు ఉన్నారు ఆ సంస్థ పేరు శ్రీ మురళీ కళా నిలయం మరి ఈ యొక్క నాటక రంగంలో ఆయనే తన నాటకాలు రాసుకునేవాడు అప్పట్లో ఆయన ముగింపు లేని కథ అనే ఒక నాటకాన్ని ప్లే చేస్తున్నారు అందులో ఒక పాత్రని మన భరణికి ఇవ్వడం జరిగింది అప్పుడు వయసు తనకల భరణికి ఇరవై ఏళ్ళు కానీ ఆ నాటకంలో మన తనిఖండి గారు వేసిన ఆ పాత్ర వయసు ఎంతో తెస సంవత్సరాలు అంటే డెబ్భై సంవత్సరాల వయసు ఉన్న పాత్రని ఇరవై సంవత్సరాల వయసులో ఆయన పోషించడం అనేది విశేషం రాళ్ళపల్లి గారు రంగస్థలం నుంచి సినిమా రంగానికి వెళ్ళడం జరిగింది అప్పుడు వీరి సంస్థకి నాటకాలు రాసే రచయిత కరువయ్యారు ఆ సందర్భంలో అనుకోకుండా తనిఖిళ్ళ భరిని రచయితగా మారడం జరిగింది ఆ సంస్థకి దాదాపు పది నాటకాలు రాయడం జరిగింది ఆ నాటకాలన్నిటికీ తనికెళ్ళ భరణి ఫ్రెండ్ అయిన తల్లావజల సుందరం డైరెక్షన్ చేసేవారు అనమాట మరి ఆ విధంగా జరుగుతున్న సందర్భంలో ఈయన స్త్రీవాదానికి సంబంధించిన గోగ్రహణం అనే ఒక నాటకం రాశారు అది ఎంతో అద్భుతంగా ప్రదర్శించబడి దానికి సాహిత్య అకాడమీ పురస్కారం కూడా అందుకోవడం జరిగింది ఈయన సీనియర్ రంగ ప్రవేశం ఎలా జరిగిందంటే ఈయన రాసిన చల్ చల్ గుర్రం అనే ఒక నాటిక రవీంద్ర భారతిలో ఓ సినీ ప్రొడ్యూసర్ చూడడం జరిగింది ఆ సినీ ప్రొడ్యూసరు భరణిని కలిసి బాబు నేను సినిమా తీస్తున్నాను సుమన్ హీరోగా ఉన్నాడు అందులో కాబట్టి మీరు ఆ సినిమాకి మాటలు వచ్చేదిగా పనిచేస్తారని అడిగాడు ఓకే సార్ చేస్తానన్నాడు వెళ్ళిన తర్వాత అక్కడ ఆ సినిమాకి మాట రాయడం జరిగింది దానికి రెమోనేషన్ వచ్చి ఐదు వేల రూపాయలు ఇస్తానని మన ప్రొడ్యూసర్ చెప్పారు తరికాడు భరణికి మరి ఆయన మాత్రం మూడు వేలే ఇచ్చి ఇక రెండు వేలు ఇవ్వలేదు దాన్ని కనఖ బండి సార్ మీరు ఇవ్వాల్సిన బ్యాలెన్సు రెండు వేల రూపాయలు ఇవ్వాలి అది ఇస్తే బాగుంటుంది అని అన్నాడు ఆయన ప్రొడ్యూసర్ ఏమన్నాడో తెలుసా దానికి చూడు నేను ఇచ్చే మూడు వేల సరిపెట్టుకో ఆ రెండు వేల రూపాయలు నేను ఇవ్వలేను నువ్వు మాత్రం నన్ను ఇబ్బంది పెట్టినా ఏం చేసినా కూడా నేను ఇవ్వలేను నీకంత కోపం ఉంటే నువ్వు మా ఇంటికి వచ్చి నన్ను మా గేటు ముందు నిలబడి బండ బూతులు తిట్టు పర్వాలేదు నేను మాత్రం రెండు వేలు ఇవ్వలేను అని అన్నాడు దానికి భారణ ఏమన్నా సార్ నేను మా ఇంటి నుంచి మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని తిట్టడానికైనా ఆటోకి డబ్బులు కావు కదా సార్ మరి ఆటో డబ్బులు కూడా లేవు సార్ అని అన్నాడట ఆ విధంగా భరణి గారి తొలి సినిమా యొక్క రెమ్యునేషన్ విషయం జరిగింది మొదటి సినిమా సుమన్ హీరోగా నటించిన కంచు కౌచం సినిమాతో ఆయన రంగప్రదర్శన చేసిన విషయం తెలుసు అక్కడి నుంచి కొన్ని సినిమాలు రాసిన తర్వాత ఆయనకి లేడీస్ స్టైలర్ సినిమాతో ఆయన మంచి స్టార్ రైటర్గా మంచి పేరు వచ్చింది ఆ సినిమా శ్రావంతి మూవీస్ వారి బ్యానర్లు నిర్మించడం దానికి డైరెక్షన్ చేయడం జరిగింది ఆ తర్వాత ఎన్ని సినిమాలు చేసినా కూడా ఆయనకి లేడీస్ స్టైల్ అనేది ఒక టర్నింగ్ పాయింట్ లాగా చెప్పుకోవచ్చు తనికళ్ళ భరణి మన రాళ్ళపల్లి గారికి దత్తపుత్రుడు వాడు ఎందుకంటే నాటక రంగంలో చేయుతనిచ్చింది రాళ్ళపల్లి తనికళ్ళ భరణికి సినిమా రంగంలోకి వెళ్ళిన తర్వాత మద్రాసులో రాళ్ళపల్లి ఇంట్లోనే తనికళ్ళ భరణి గారు ఉండేవారు అనమాట మరి ఆయన్ని దత్తపుత్రుడుగాను సొంత కొడుకు కంటే కూడా ఎక్కువగా చూసుకునేవాడు రాళ్ళపల్లి తనకిల్ల భరణిని ఉదాహరణకు ఏంటంటే ఆయన సిగరెట్ తాగే అలవాటు ఉంది తనకిల్ల భరణికి కానీ రాళ్ళపల్లికి సిగరెట్ తాగే అలవాటు లేదు అయినా కూడా ఆయన అవసరం గమనించి ఈయన త్రిపుల్ ఫైవ్ ప్యాకెట్ ఒకటి ఆయన తెచ్చిచ్చేవాడు అనమాట సిగరెట్ తాగమని అంటే అటు తండ్రిగా అటు గురువుగా అటు స్నేహితుడుగా రాళ్ళపల్లి తనకెళ్ళ భరణికి ఎంతో ఆత్మీయుడు అనమాట అదేవిధంగా ఆయన అప్పట్లో సినిమా రంగం ఇంకా ప్రవేశించక ముందే మన తనిఖీల బండి గారు ఆయన దగ్గర డబ్బులు ఉంటాయో లేవో పాప ఖర్చులకు లేవో అని చెప్పేసి ఆయన జోబులో ఒక వంద రూపాయలు పెట్టేసి షూటింగ్ వెళ్ళేవాడట ఎవరికి తనిఖీల బండి చెప్పకుండా రాళ్ళపల్లి ఆ విధంగా ఎంతో మమకారంతో చూసుకునేవాడు మన తనిఖీల భరిని రాళ్ళపల్లి గారు ఆయన రచయిత కావాలన్న ఉద్దేశంతో సినీ పరిశ్రమ రాలేదు ఒక నటుడు కావాలన్న ఆలోచనతో వచ్చాడు కానీ మొట్టమొదటిగా ఆయనకి ఈ విధంగా సినీ రంగంలో రచయితగా అవకాశం రావడం ఇన్ని సినిమాలు చేసుకుంటూ రావడం జరిగిందనమాట ఆ తర్వాత ఆయన దర్శకుడిగా కూడా అవతారం ఎత్తి తన యొక్క దర్శకుని యొక్క బలాన్ని మనకి పరిచయం చేయడం జరిగింది తనికల భరణి మొండి పెంకి పెళ్ళాం సుమను విజయశాంతి జంటగా నటించిన చిత్రం అనమాట ఆ చిత్రంలో మన విజయశాంతికి శ్రీకాకుళం యాస పెట్టమని అంటే శ్రీకాకుళం యాసలో డైలాగ్స్ రాయమని దర్శకుడు వై నాశరావు కోరితే ఆయన ఏం చెప్పాడంటే నాకు శ్రీకాకుళంలో అంటే ఆ యాసలో నాకు టచ్ లేదు కాకపోతే తెలంగాణ యాసని పెడదాము హీరోయిన్గా అని చెప్తే దానికి డైరెక్టర్ ఉండి ఆ కొన్ని స్ట్రాజడీ సీన్స్ ఉన్నాయండి తెలంగాణ యాస నవ్వుకోవడానికి బాగుంటుంది కానీ ట్రాజడీలో తెలంగాణ యాస పనికిరాదు అన్న తర్వాత దానికి మన తనకేళ్ళ బండి గారు ఏం చెప్పారంటే ఒకే మాట చెప్పారు చూడండి తెలంగాణ యాసలో కూడా అన్ని భావాలు ఉంటాయి ఇటు కామెడీ ఉంటుంది మరి భావోద్వేగాలు ఉంటాయి అని చెప్పి ఒక కోర్టు సీన్ని ఆయన రాయడం జరిగింది రాసి ఆ డైలాగు విజయశాంతి చెప్పిస్తే చాలా అద్భుతంగా పండిందట అప్పుడు ఓకే అని మన డైరెక్టర్ పులిసేడ్ అంటే అప్పుడు ఈయన విజయశాంతి పాత్రకి తెలంగాణ యాసలో డైలాగులు రాయడం జరిగింది మరి దానికి కథా చేసి మరి ఆ సినిమాకి కథా రచయిత వచ్చి కొమ్మనపల్లి గణపతిరావు తనికేళ్ల భరణికి ఎస్వి రంగారావు సూర్యకాంతం సావిత్రి ఈ ముగ్గురు నటులంటే చాలా ఇష్టం ఆయన ఇంట్లోనే ఒక పెద్ద ఫోటోలు పెట్టుకొని వాళ్ళని ఆరాధించేవాడు భరణి మరియు ఒకరోజు అంటే ఈయన వన్ బై టూ సినిమా శ్రీకాంత్ జేడి చక్రవర్తి వీళ్ళిద్దరూ నటిస్తున్న సినిమాలో సూర్యకాంతం గారిని వారి భామగా నటింపచేయాలనే ఒక కోరికతో ఆయన అడిగాడు ఏమని అమ్మ ఈ సినిమాలు మీరు యాక్ట్ చేయండి అని అంటే దానికి ఆయన రెమ్యునేషన్ చెప్పింది అది కాస్త ఎక్కువైన అమౌంటే కానీ ఆయన ఆవిని బతిమలాడి అమ్మ ఇది నేను రాస్తున్న సినిమా నా సినిమాలో మీరు యాక్ట్ చేస్తే నాకు చాలా సంతోషం తృప్తి అని చెప్పి ఆమెను కన్విన్స్ చేయించి తక్కువ అమౌంట్ తీసుకుని సూర్యకాంతం అందులో యాక్ట్ చేయించడం జరిగిందనమాట ఈ విధంగా సూర్యకాంతం అంటే ఆయనకి ఎంతో ప్రాణం అని చెప్పచ్చు తనకళ భరణి గారికి మణిరత్నం అంటే చాలా ఇష్టం ఇతను అతని సినిమాల్లో ఒక చిన్న క్యారెక్టర్నే చేయాలన్న ఒక ఆలోచనతో ఉండేవాడు ఒకరోజు మణిరత్నం గారి ఆఫీస్ నుంచి తనకెళ్ళ భరణి గారికి ఫోన్ వచ్చింది ఆ ఫోన్ ఆయన అసిస్టెంట్ రైటర్ జనార్దన మహర్షి తీసుకొని మాట్లాడితే ఈ విధంగా మండరత్నం గారి ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నామండి తనకెళ్ళ భరణి గారిని ఒకసారి ఆఫీస్కి రమ్మనండి అని చెప్పి ఆ ఫోన్లో సారాంశం జనార్దన్ మహర్షి ఎంతో సంతోషపడిపోయి గురుగారు మీకు మండరత్నం గారి ఆఫీస్ నుంచి మీకు ఫోన్ వచ్చింది మీరు ఆ సినిమా క్యారెక్టర్ వచ్చేటట్టుంది అని చెప్పి ఆనందపడ్డాడట ఈయన కలిసి తనకెళ్ళ భరణి వెళ్ళి మండరత్నం గారిని కలవడం జరిగింది అప్పుడు ఆయన దళపతి సినిమా చేస్తున్నాడు ఆ దళపతి సినిమాలో ఒక క్యారెక్టర్ చేయాలి ఆ క్యారెక్టర్ కానీ ఈయనకి మేకప్ టెస్ట్ వేసి అంతా చూశారు చూసి అప్పుడు మండత్నం గారు భరణితో అన్నారు ఏమని సారీ భరణి గారు మీకు మీ ఈ క్యారెక్టర్కి మీ వయసు తక్కువగా ఉంది కాస్త ఏజ్ పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళకి అయితే ఈ క్యారెక్టర్ సరిపోతుంది సారీ అని చెప్పి చెప్పడం జరిగింది దానికి ఎంతో బాధపడిపోయారు మన భరణి గారు ఆ క్యారెక్టర్లు సినిమాలో పురికి ఇవ్వడం జరిగింది అప్పుడు ఆ సినిమా చూసిన తర్వాత అప్పుడు అనుకున్నాడు భరణి నిజమేను కరెక్టే ఆ క్యారెక్టర్కి అమరీష్ పూర్ సరిపోతాడు నేనైతే కరెక్ట్ కాదని ఆయన సమాధానపడడం జరిగిందనమాట ఆ తర్వాత కొంతకాలానికి మలయాళం హీరో జైరామ్ హీరోగా నడిచిన ఒక సినిమాకి ఆ సినిమాకి డబ్బింగ్ ఆయన చెప్పడం అదేవిధంగా ఆయన సంబంధించిన వెర్షన్ని మలయాళం నుంచి తెలుగులోకి అనువాదం చేసుకోవడం ఆ విధంగా ఆయన పనిచేయడం జరిగింది సరే ఆ విధంగానైనా మన రత్నతో నేను వర్క్ చేశానని చెప్పి చాలా సంతోషపడ్డారట తనిక భరణి సూపర్ స్టార్ రజనీకాంత్తో తనికల్ల భరణికి ఒక మంచి అనుబంధం ఉంది ఆయన మొట్టమొదటిసారి మన భాషా సినిమా డైరెక్టర్ సురేష్ కృష్ణ పిలిపించారు మద్రాసుకి పిలిపిస్తే అక్కడ భాషా సినిమా షూటింగ్ జరుగుతుంది ఆ సెట్లో రజనీకాంత్తో పరిచయం చేశారు భరణిని మన డైరెక్టర్ సురేష్ కృష్ణ ఆ సందర్భంలో తనఖిల భరిని రజనీకాంత్తో మాట్లాడుతూ ఏమంటే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో మీకు ఒక గురుగారు ఉన్నారు కదా ఆయన రాజా రామ్ దాస్ గారు ఆయన కూడా మా గురువుగారు అండి నేను కూడా ఫిలిం ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడు ఆయన దగ్గర శిష్యరికం చేశాను అని చెప్పగానే రంజనీకాంత్ గారు ఎంతో గొప్పగా ఆ గురువుగారి మాట వినగానే చాలా ఏమండి ఆ గురుగారు నాకెంతో మా లైఫ్లో బాగా హెల్ప్ చేశారు అని చెప్పి ఆయన్ని స్మరించుకోవడం ఆ వినయం చూసి తనకన్న కల భరణి గారు ఆశ్చర్యపోయారట అప్పుడెప్పుడో కొన్ని సంవత్సరాల కిందట ఉన్న ఆ గురువుగారి మాట ఎత్తగానే ఈయన ఎంత వినయంగా రియాక్ట్ అయ్యారనేది సంతోషపడ్డారనమాట ఆ తర్వాత ఒక ఫంక్షన్ రెండవది రోజులు ఆయన ఒక ఫంక్షన్లో రజనీకాంత్ చేతుల మీదుగా తనిఖిళ బండి అవార్డు అందుకోవడం జరిగింది ఇక మూడో సందర్భంలో కథానాయకుడు అంటే జగదోబాబు రజనీకాంత్ నటించిన కథానాయకుడు చిత్రంలో ఆ రజనీకాంత్ గారికి సినిమా స్టార్గా యాక్ట్ చేశారు రజనీకాంత్ గారు ఆయనకి అసిస్టెంట్ పాత్రని మన తనిఖిళ గారి పోషించారన్నమాట ఈ విధంగా మన రజనీకాంత్ గారితో బండికి మంచి అనుబంధం కూడా ఉంది బండి గారు తెలుగు తమిళం హిందీ కన్నడ ఈ నాలుగు భాషల్లో దాదాపు ఏడు వందల యాభై సినిమాలకు పైగా నటించడం జరిగింది ఈయన మధ్యతరగతి కుటుంబీకుడు ముఖ్యంగా ఆయన చాలా పేదరికం నుంచి వచ్చాడు ఆయనకు ఒక ఉండేది ఏంటంటే నేను ఒక పెద్ద బాత్రూమ్ కట్టుకొని అందులో గంటసేపు స్నానం చేయాలి ఇదో కోరిక రెండోది వచ్చి ఆయన ఇంట్లో ఒక పెద్ద లైబ్రరీని నిర్మించుకోవాలి అన్నది రెండో కోరిక మూడో కోరిక వచ్చి ఒక ఎకరం పొలం కొనాలి ఆ పొలంలో నేను వ్యవసాయం చేయాలి అన్న ఈ మూడు కోరికలు ఉండేవి ఆయన సినిమాలో రాకముందు మధ్య కుటుంబంగా ఉన్నప్పుడు ఆ తర్వాత సినిమాలోకి వచ్చిన తర్వాత ఈ మూడు కోరికల్ని తీర్చుకున్నాను ఇది నాకు ఎంతో జీవితంలో నేను సాధించిన విజయంగా ఆయన చెప్పుకుంటారనమాట తనకల భరణి మనం అనుకున్నట్టుగా ఒక రచయితగా ఒక నటుడిగా ఒక దర్శకుడిగా ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించారు సినిమా రంగంలో మరి ఆయనకి విలన్ పాత్ర అంటే బాగా ఇష్టం విలన్గా యాక్ట్ చేయడం అనేది ఆయన చాలా సంతోషించేవాడు యాక్ట్ చేయడానికి ఈ విధంగా ఆయనలో ఒక మంచి నటుడు ఉన్నాడు అందులో ఒక కన్నింగ్ విలన్ కూడా ఉన్నాడు మనం ఆమె సినిమాలో చూస్తే తనకల భరణి ఒక మంచి విలన్ పాత్ర పోషించాడు ఆ సినిమా నుంచి ఆయన విలన్గా మంచి ఫోకస్ అయ్యాడు ఆ తర్వాత ఒక చిన్న కన్నింగ్ విలన్గా అమ్మ ఒకటో తారీఖు ఈ సినిమాలో కూడా ఆయన విలన్ పాత్ర పోషించడం జరిగింది ఇంకా ముఖ్యంగా కామెడీ విలన్గా కూడా ఆయన చేశాడు యమన చిత్రంలో ఆయన తోటరాముడిగా యాక్ట్ చేసి దానికి వచ్చిన డైలాగ్ ఉంది చెయ్యాలి చెల్లి పెళ్ళి మళ్ళీ మళ్ళీ అనే ఒక డైలాగ్తో ఆయన మనల్ని చాలా అలరించడం జరిగింది ఈ విధంగా తెనకళ్ళ భరణికి విలన్ పాత్ర అంటే చాలా ఇష్టం మహేష్ బాబు సినిమా అతడిలో ఆయన ఒక విలన్గా యాక్ట్ చేశాడు అక్కడ మహేష్ బాబు ఒక సీన్లో ఇలా చేత్తో ఒక సిమెంట్ స్తంభాన్ని ఇలా గుద్దితే అది ఇరిగిపోద్ది అది చూసి ఆశ్చర్యంగా ఆడు మాగాడు రాబు జీ అని అతను చెప్పే డైలాగు చిన్న డైలాగ్న కూడా అది ఎంతో ఫేమ్ అయింది మన తనకెళ్ళ భరణి డైలాగ్ రైటర్గా మంచి పేరుంది ఆయనకి ముఖ్యంగా సముద్రం సినిమా జగపతి బాబు హీరోగా నడిచిన సముద్రం సినిమాలో ఆయన విలన్ అందులో అధ్యక్ష అధ్యక్ష అంటూ ఉంటాడు ఆ సినిమాకి ఆయనకి ఉత్తమ రచయితగాను అలాగే ఉత్తమ విలన్గాను అవార్డు అందుకోవడం జరిగింది ముఖ్యంగా రెండు వేల పన్నెండులో మిథునం సినిమాకి కథా రచయితగా ఆయన డైరెక్టరు కథా రచయితగా ఆయన నంది అవార్డు అందుకోవడం జరిగిందనమాట ఈ విధంగా రచన పరంగా కూడా ఒక మంచి టాలెంట్ చూపించిన తనిఖల భరణి వారసు చుచ్చాడు అనే సినిమాకి ఆయన మాటలు రాశాడు అందులో ఒక క్యారెక్టర్ కూడా చేశాడు ఆయన అంటే అది కూడా కామెడీ విలన్ మరి ఆ సినిమాలో నిర్మలమ్మకి వెంకటేష్కి మధ్య ఒక డైలాగ్ ఉంది ఏంటంటే వారసుడు అనే ప్లేస్లోకి వెంకటేష్ వస్తాడు వచ్చిన తర్వాత ఆయన మంచం మీద పడుకొని నిద్రపోతూ ఉంటే నిర్మలమ్మ అలా ఇసులుగర్ర విసురుతూ అలా ఉంటుంది మధ్యలో వెంకటేష్ ఉల్లికి పళ్ళేసి అదేంటమ్మా ఇంత అర్ధరాత్రిలో నాకు చూస్తున్నావు మరి నువ్వు పడుకోలేదంటే అప్పుడు ఆమె ఉంటుంది నాయన పద్దెనిమిది ఏళ్ల కిందట తప్పిపోయిన మనవడు ఇప్పుడు నా కళ్ళెదురుగా వచ్చి ఉంటే కళ్ళు మూసుకుంటే అది కలగా మిగిలిపోద్ది నాయన అన్న డైలాగు ఆమె చెప్పింది అనమాట ఆ డైలాగుని మన వేటు సుందరామృతి గారు చూసి ఏ భరణి భలే డైలాగ్ రాశావు చాలా తక్కువ లెంగ్త్లో ఎంతో అనుబంధాన్ని ఆత్మీయతని ఆప్యాతిని ఆ డైలాగులో కురిపించావు అని చెప్పి వేటు సుందరామృతి గారు తనిఖ భరణిని ఆయన ప్రశంసించడం జరిగిందనమాట మన తనిఖ భరణి గారు డైరెక్ట్ చేసిన మొట్టమొదటి సినిమా మిథునం మరి ఈ మిథునం తెలుగువారి యొక్క సినిమాగా ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ సినిమాకి మన భరణి గారు ఒక కోటి పాతిక లక్షలతో ఆ సినిమాను పూర్తి చేయడం జరిగింది ఇందులో బాలుగారు క్యారెక్టర్ చేశారు లక్ష్మి గారు ఒక క్యారెక్టర్ రెండు క్యారెక్టర్లతోనే ఈ సినిమా నడుస్తుంది మొట్టమొదటగా ఈ బాలు క్యారెక్టర్కి ఒక రంగస్థల నటుండి అనుకున్నారు భరణి గారు తర్వాత వద్దనుకొని ఎల్పి శ్రీరాముని చేత చేద్దాం అనుకున్నారు ఆ ఎల్పి శ్రీరామ్ పక్కన ఒక లేడీ క్యారెక్టర్ అంటే లక్ష్మీకి క్యారెక్టర్ ఆ లక్ష్మీ క్యారెక్టర్కి మొట్టమొదటిగా మృణాలిని అనే ఒక ఆర్టిస్ట్ అనుకున్నారు ఆ తరువాత మన గాయని పీ సుశలు గారి చేత చేద్దాం అనుకున్నారు మళ్ళీ అది కుదరక ఎస్పి శైరీస్ గారి చేత చేద్దాం అనుకున్నారు అది కుదరక రాధిక చేత కూడా ఆ క్యారెక్టర్ చేద్దామని ఆయన అనుకున్నాడు కానీ వీళ్ళందరూ సెట్ కాలేదు ఎల్బి శ్రీరామ్ను కూడా వద్దనుకొని తనఖెళ్ళ భరణి చేయాలనుకున్నట అయినా మళ్ళీ నేను కూడా చేస్తే కరెక్ట్గా ఉండదని అప్పుడు బాలుగారితో మాట్లాడి బాలుగారిని ఆ క్యారెక్టర్కి పెట్టడం ఆ తర్వాత లక్ష్మి గారిని జంటగా ఆయనతో యాక్ట్ చేయించడం జరిగింది మరి ఈ సినిమా ఎంత బాగా తీసారో మనందరికీ తెలుసు ముఖ్యంగా ఆ సినిమాని రిలీజ్ చేయడానికి మాత్రం చాలా కష్టపడాల్సి వచ్చింది తనకుల భరణి గారు ఆ సినిమా అయిపోయిన తర్వాత ఆ సీడీని ఫైనాన్స్ ఆఫీసు ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్కి తీసుకెళ్ళి ఈ సినిమా చూడండి బాగుంటుంది దీన్ని రిలీజ్ చేయండి మీరు అంటే చాలామంది దాన్ని పట్టించుకోలేదట ఆ సినిమాని ఆ చూద్దాంలే చేద్దాంలే అని అనడం జరిగిందట ఆ విధంగా కొన్ని ఆఫీసులు తిరిగిన తర్వాత తన కలబడి బాధపడ్డారు ఏంటిది ఈ ఇటువంటి మంచి సినిమాని ఎవరు ప్రోత్సహించట్లేదే అని ప్రొడ్యూసర్ ఫోన్ చేసి ఆనంద్ గారు నేను ఈ సినిమాకి డైరెక్టర్నే కానీ బ్రోకర్గా కూడా పనిచేయాల్సి వస్తుంది అన్ని ఆఫీసులకు వెళ్తే దానికి సరైన ఆదరణ చేయట్లేదంటే అప్పుడు నిర్మాత ఆనంద్ గారు ఆ సినిమాని మనమే సొంతంగా రిలీజ్ చేద్దామండి ఏముంది ఇప్పటికే పాతికి పెట్టాము ఇంకో కోటి రూపాయలు పెడదాము నా కూతురు పెళ్ళి మనం రెండు కోట్లు పెట్టి చేశాను ఇంకొక కోటి ఎగస్టర్ అవుతుంది అంతే కదా అని ఎంతో క్యాజువల్గా తీసుకుని ఆ సినిమాని రిలీజ్ చేశారు తాకు బాగానే ఆదరణ పొందింది దీనికి ఏమంటారంటే ధనకలబర్ గారు ఈ సినిమాని ఏదైనా పెద్ద సంస్థ కానీ రిలీజ్ చేస్తుంటే చాలా డబ్బులు వచ్చిండేవి కనక వర్షం కూర్చుండేది అని చెప్పి ఈ మిథునం గురించి ఆయన చెప్పడం జరిగింది రామ్ గోపాల్ వర్మ మొదటి సినిమా సెన్సేషనల్ సినిమా శివ ఈ సినిమాకి ప్రొడ్యూసరు నాగార్జున అక్కినేని వెంకట్ అన్నపూర్ణ బ్యానర్ మీద ఇది అన్నమాట మరి ముఖ్యంగా చెప్పాలంటే ఈ సినిమాకి మొదటగా మన తనకెళ్ళ భరణి గారు స్క్రిప్ట్ రాశారు ఆ స్క్రిప్టు చదివిన రామ్ గోపాల్ వర్మ సీరియస్గా భరణి వైపు చూసి ఏంటండి ఇన్ని జోకులు ఉన్నాయి ఇన్ని జోకులు అవసరం సినిమాలో అనంత కాలేజ్ కదండి కాలేజ్లో స్టూడెంట్స్ మధ్య జోకులు ఉంటాయి కదా అవే రాశాను అన్నారట దానికి సీరియస్గా వర్మగారు చూడండి భరణి గారు మీరు ఈ స్క్రిప్ట్లో ఒక్క జోక్ కూడా ఉండకూడదు మొత్తం సినిమా అంతా సీరియస్ అలా రాయిన స్క్రిప్ట్ అని అన్నారట మరి ఆ సినిమాలో మళ్ళీ ఏం చేశాడంటే ఈ జోక్స లేకుండా సీరియస్గా రాసేసి ఆ కాపీని అంటే రాసిన కాగితాలని ఆయన మద్రాసు నుంచి హైదరాబాద్కి వచ్చే పరిస్థితిలో ఉన్నప్పుడు మద్రాసులో అన్నపూర్ణ స్టూడియో వారి యొక్క ఆఫీస్ ఉంది అక్కడికి పోయి ఇచ్చేంత టైం లేక ఆ రోజు వర్షం పడుతుంటే వాళ్ళ ఫ్రెండు సివిఎల్ నరసింహరావు ఆయన కూడా ఉన్నట్టుడే ఆయన చేతికి ఇచ్చి రే ఇది అన్నపూర్ణ ఆఫీస్లో ఇచ్చేసేయి నేను హైదరాబాద్ వెళ్తున్నాను ఫ్లైట్లో వర్షం పడుతుంది కాబట్టి నువ్వు ఇచ్చేసంట ఆయన కారులో తీసుకెళ్ళి ఇచ్చేసి వచ్చాడంట ఏం జరుగుతుంది అక్కడి నుంచి భరణి గారికి ఫోన్ లేదు స మన వరమ నుంచి అదేంటా ఏంది ఆయన పిలవలేదే ఇచ్చాం కదా స్క్రిప్టు అని సరే వదిలేశాడంట ఆయన కూడా పిలిస్తే పిలుస్తా లేకపోతే లేదని చెప్పి తర్వాత కొంతకాలానికి అంటే ఒక వారం రోజుల సినిమా స్టార్ట్ అవుతుంది అన్న సందర్భంలో దాని కో డైరెక్టర్ అయిన శివనాశరావు ఆయనకి గారికి ఫోన్ చేసి ఏమండి మీరు ఎందుకు కనిపించట్లేదు వారం రోజులు మన సినిమా ఓపెనింగ్ అవుతుంది కదా అని అంటే నాకు ఎవరు చెప్పారండి ఆ రోజు స్క్రిప్ట్ పంపించింది అక్కడి నుంచి వర్మగారి నుంచి ఫోన్ లేదు అన్నారట ఒక్కసారి వర్మగారికి ఫోన్ చేయండి ఆయన కూడా మద్రాసులో ఆయన ఉన్నాడు అని చెప్పిన తర్వాత ఫోన్ చేశాడట ఫోన్ చేసినంత హలో అంటే హలో ఎవరు గారా అవును సార్ అండి ఓకే ఎక్కడున్నారు మీరు నేను మద్రాసులో ఉన్నానండి ఓహో నేను కూడా మద్రాసులో ఉన్నాను శివ శివ సినిమాకి డ్రెస్సు కొనుకోవడానికి వచ్చానని చెప్పాడట సరే మిమ్మల్ని కలుస్తాను నేను సాయంత్రం హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను ఐదు గంటకి ఇంటికి వస్తానని చెప్పాడు ఇంటికి వెళ్ళాడు వర్మ భరణి ఇంటికి మద్రాసులో వెళ్ళిన తర్వాత అక్కడ కూర్చొని మాట్లాడితే నాకు టీ ఇప్పించు ముందు టీ పెట్టాను అనట భరణి ఇంటికి వెళ్ళి అదే ఇంట్లోనే టీ పెట్టిచ్చేసి ఆయనకి ఇచ్చేసేయడం జరిగింది అప్పుడు మాట్లాడాడు ఏంటి నువ్వు నువ్వు చేసిన పని ఏంటి కథ అనేది సినిమాకి ప్రాణం లాంటిది అలాంటి కథ రాసి ఒక కవర్లో పెట్టి ఎవడో అన్నోన్ పర్సన్తో పంపిస్తావు నువ్వు అంటే నీకు అంత లెక్కలేదంటే అప్పుడు సందర్భం చెప్పాడు ఈ విధంగా నేను అర్జెంట్ పోవాల్సి వచ్చింది నీకు ఇవ్వాల్సి వచ్చింది అని చెప్పిన తర్వాత సరే సారీ సార్ సారీ నేను ఆ సందర్భంలో నేను అలా ఉన్నాను కాబట్టి పంపిస్తాను సారీ చెప్పాడట ఓకే అయిపోయింది సరే రేపటి నుంచి నువ్వు వచ్చేసి నువ్వు దాని ముందు చెప్పాడు ఏమని భరణి నేను తీసేసాను సినిమాలు అని చెప్పి కారణం ఏంటంటే ఇదని చెప్పాడట ఆయన సారీ తర్వాత సరే ఓకే మీరు వచ్చేసేయండి అని చెప్పి అప్పటి నుంచి ఆ సినిమాని స్టార్ట్ చేయడం జరిగింది ఆ సినిమాలు కూడా ఒక క్యారెక్టర్ కూడా చేసాడు సూపర్ సూపర్ క్యారెక్టర్ తనిఖీ భరణి ఆయన ఒక తెలంగాణ యాసలోనే ఒక మంచి క్యారెక్టర్ విలన్ దగ్గర ఉండేది అంటే మన విలన్ విలన్ దగ్గర ఆయన ఉండే అసిస్టెంట్ క్యారెక్టర్గా చేయడం జరిగింది మరి ఆ విధంగా శివ సినిమాకి ఆయన రాయడం స్టోరీ రాసి సినిమా క్యారెక్టర్ చేయడం అది సెన్సేషన్ హిట్ అవడం దాని నుంచి కూడా ఇటు రైటర్గా ఒక ఆర్టిస్ట్గా మన తనిఖీల భరణికి మంచి ఒక క్రేజ్ వచ్చింది ఇది ఈనాటి విలక్షణ నటుడు తనిఖల భరణి ప్రత్యేక కార్యక్రమం మరో ప్రత్యేక కార్యక్రమంలో మరో ప్రత్యేక అంశంతో మీ ముందుంటాను అంతవరకు సెలవు నమస్కారం మీ సింగంశెట్టి మురళీమోహన్ రావు